చేస్తావా ఏం చేస్తావా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే మీరు ప్రభుత్వాన్ని పడదు కాబట్టి మీ మీద బోతత పెట్టి చూస్తారు. ఇదే మాట సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నాడు. రామోజీరావు గారు పిటిషన్ వేస్తే రాజశేఖర రెడ్డి అన్నవాడు నన్ను వేధిస్తున్నాడు, రాజశేఖర రెడ్డి నన్ను పట్టుకుని అతనికి నేను వ్యతిరేకం కాబట్టి నన్ను పట్టుకుని నానా బాధలు పెడుతున్నాడంటే జడ్జి గారు బెంచ్ మించి ఏమన్నాడంటే నీ చేతిలో పేపర్ ఉంది, నువ్వు రాజశేఖర రెడ్డి తప్పులు చేస్తున్నాడని రాస్తున్నావు, అతని చేతిలో గవర్నమెంట్ ఉంది, నీ మీద నువ్వు చేసిన తప్పులకు అతను బుక్ చేస్తాడు. ఇదేంటి పెద్ద ఇష్యూ కింద మాట్లాడతారేంటి? న్యాచురల్ అంతే కదా. నువ్వు తప్పు చేయకుండా వాడు తప్పు చేశానంటే అప్పుడు నువ్వు చెప్పాలి. చూడండి, ఇన్నాళ్ళు నేను తప్పు చేస్తుంటే పట్టించుకునేవాడు నిన్న అదో ప్రశ్న వేశారు. ఇన్నాళ్ళు ఏం చేశారండి? ఇన్నాళ్ళు ఏం చేశారండి? అది ఇన్నాళ్ళు తప్పు చేస్తుంటే పట్టించుకునేవారు, ఈవేళ వచ్చి కక్ష ఉంది కాబట్టి పట్టించుకుంటున్నారండి. బాబు కక్ష ఉందో ఏముందో, చేసిన తప్పా రైటా చెప్పు. ఇన్నాళ్ళు పట్టించుకోలేదంటే నీ జోలికి వస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాబట్టి మాత్రం చేయగలిగారు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయనే చేయరు. కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉండి కూడా ఒక లెవెల్ దాకానే వెళ్ళగలిగాడు. తర్వాత లెవెల్లో తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళే డైరెక్ట్గా నాకు చెప్పారు, నువ్వేమన్నా చేసుకుంటే చేసుకో కానీ ప్రభుత్వం తరఫున మేము చేయలేము. ఇంకా ఉన్నాయి ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. నాకు ఎక్కడ బాధేస్తుందంటే ఒక మనిషి తప్పు చేశాడా తప్పు చేయలేదా అన్నది నిర్ధారణ చేయండి. ఆ తప్పు చేశాడన్న ఆరోపణ చేయడానికి కారణాలు ఏమిటి? ఈ గొడవ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి పడదండి, రామోజీరావుని ఫినిష్ చేయడానికే చేస్తున్నాడు. దా నువ్వు వచ్చి చెప్పు నా తప్పు కాదు, నువ్వు చేసే పోరాటం తప్పు, నన్ను కేవలం ఇల్లీగల్గా ఫినిష్ చేయడానికి వస్తున్నావు నువ్వు అన్న మాట చెప్పు. కంప్లైంట్ ఎవడిచ్చాడండి? నేను చేయొచ్చండి, ఇది నాకు వర్తించవు ఈ రూల్స్. నువ్వు పట్టుకెళ్ళి డబ్బులు నీ వ్యాపారాల్లో పెట్టుకోవచ్చా? చిట్ ఫండ్ కంపెనీ చేసేవాడు ఇంకో వ్యాపారం చేయనే చేయకూడదు, అది సెక్షన్ 12 ఏపీ చిట్ ఫండ్ యాక్ట్. ఒకవేళ ఆ యాక్ట్ వచ్చిన నాటికి నీకు వేరే వ్యాపారాలు ఉన్నాయనుకో, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని నా వ్యాపారాలు క్లోజ్ చేయడానికి ఎన్నాళ్ళు పడుతుంది కాబట్టి నాకు 3 ఏళ్ళ టైం 5 ఏళ్ళ టైం తీసుకుని ఆ వ్యాపారాలు క్లోజ్ చేయాలి, లేకపోతే చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ చేయాలి.